వీడియో చెప్పబోయే ముందు మీరు మన ఛానల్కి కొత్త వ్యూవర్ అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అంటే మీ యూట్యూబ్లోకి వెళ్ళేసి ఇక్కడ భరత్ అడ్డా అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ భరత్ అడ్డా లోగో వస్తుంది. దాన్ని మీరు ఇలా ప్రెస్ చేసి ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ విధంగా చేయడం ద్వారా నేను అప్డేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా మెయిల్కి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో విషయానికి వెళ్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ భరత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హైక్ 5.0 కొత్త అప్డేట్ వచ్చింది. మీరు ఆ అప్డేట్ గురించి తెలుసుకుంటే మీరు డైరెక్ట్ ఓపెన్ చేయండి, తెలియకుంటే ఇప్పుడు నేర్చుకోండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి హైక్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ అప్డేట్ ఆప్షన్ వస్తుంది. అప్డేట్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు పాత హైక్ని అండ్ ఇప్పుడు వచ్చిన హైక్ని రెండు చూస్తే కనుక కొంచెం మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ థీమ్స్లో కానీ అలాగే ఇక్కడ చూసారంటే లాస్ట్లో చూసారా టైమ్ లైన్, చార్ట్ అండ్ మీ, ఇలా మీలో కూడా కొద్దిగా కొత్త ఆప్షన్స్ని యాడ్ చేశారు. అవేంటంటే చూడండి, వ్యాలెట్. మనకు ఫస్ట్ పాత హైక్లో ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. మీకు పేటిఎం తెలుసు కదా, పేటిఎంలో వ్యాలెట్ ఉంటుంది కదా, మనీ వ్యాలెట్. సో అలాగే హైక్లో కూడా మనీ వ్యాలెట్ని యాడ్ చేశారు. ఈ వ్యాలెట్ ద్వారా మనకు ఏంటి ఉపయోగం అంటే కనుక, ఈ వ్యాలెట్లోకి మనం మనీ వేసుకొని ఆ మనీ ద్వారా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే మన ఫ్రెండ్స్కి కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడన్నా అర్జెంట్ వేరే వర్క్ వేరే చోట ఉన్నారు, ఐ మీన్ సండేస్, మీ ఫ్రెండ్స్ వాళ్ళ హైక్లో ఉన్న మెసేజ్ అమౌంట్ని మీ హైక్ పంపిస్తారు, మీ హైక్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ వ్యాలెట్ అనేది మీకు చాలా యూసేజ్ అవుతుంది అనమాట. మీరు పేటిఎం వాడి ఉంటే కనుక మీకు ఈ వ్యాలెట్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసారంటే బ్యాలెన్స్ 00 ఉంది. ఇక్కడ ప్లస్ బటన్ మీరు యాడ్ చేశారు, ప్రెస్ చేశారంటే యాడ్ మనీ వస్తుంది. మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 యాడ్ 100 చేశాను. యూపీఐ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్, మనం ఈ హైకి కొన్ని లింక్డ్ మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేసామంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే చూడండి, కింద డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి యాడ్ ఏ కార్డ్. ఇక్కడ మన కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబర్ని టైప్ చేసామంటే సరిపోతుంది, యాడ్ టు 100 అంటే కన్నా యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మన హైక్ వ్యాలెట్లోకి మనీని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఉన్న మనీని, ఇక్కడ సెండ్ మనీ ఉంది కదా, సెండ్ మనీ ద్వారా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ క్లిక్ చేసి నేను ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ని పంపించవచ్చు. డైరెక్ట్ హైక్ అకౌంట్స్కి వెళ్తుంది అనమాట ఈజీగా. అలాగే ఇక్కడ చూసారంటే యూపీఎస్ బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి కూడా మనం పంపించవచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంటు, అకౌంట్ హోల్డర్స్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, అలాగే బ్యాంక్కి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. సో దాన్ని కూడా ఎంటర్ చేసేసి యాడ్ చేసామంటే వెళ్ళిపోతుంది. సేమ్ పేటిఎం లాగే ఫ్రెండ్స్, మీకు పేటిఎం గురించి తెలిసింటే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ పేటిఎం గురించి తెలియకుంటే ఇది కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇందులోంచి మన ఫ్రెండ్స్కి అమౌంట్ని పంపించవచ్చు, అలాగే బ్యాంక్కి కూడా పంపించవచ్చు. అలాగే ఇక్కడ చూసారా రిక్వెస్ట్ మనీ, ఈ మనీ రిక్వెస్ట్ ద్వారా మీ ఫ్రెండ్స్ నుంచి మీరు అమౌంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర అమౌంట్ ఉంది ఈ వ్యాలెట్లో, ఇక్కడ రీఛార్జ్ ఉంది కదా, రీఛార్జ్ యాప్ ద్వారా మనం మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా పేటిఎంలో ఉంది ఆప్షన్, సేమ్ అలాగే పెట్టారు. చూసారా మన నెంబర్, ఇది నా నెంబర్ డిఫాల్ట్గా వచ్చేసింది. ఇక్కడ మన ఆపరేటర్, సెలెక్ట్ ఆపరేటర్, మనకి ఏది కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఐడియా, ఐడియాని క్లిక్ చేస్తాను, ఐడియాలో నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను. సో ఇలా అమౌంట్ ఎంత కావాలంటే అంత, 100 లేదంటే మన ప్లానా. ఇక్కడ బ్రౌజ్ ప్లాన్స్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మీకు కొన్ని ప్లాన్స్ వస్తాయి. మీకు ఆ ప్లాన్స్ని బట్టి టాప్అప్ వచ్చేసి డైరెక్ట్ అమౌంట్, అలాగే ఫుల్ టాక్ టైం, అలాగే 2G డేటా, 3G డేటా, స్పెషల్ ఆఫర్స్. సో ఈ విధంగా మనకి ఏ ఆఫర్ కావాలంటే ఆ ఆఫర్ని కూడా మనం చెక్ చేసి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ పేటిఎం లాగా బాగుంటుంది ఫ్రెండ్స్ యాప్. ఇది కొత్తగా ఇచ్చారు అప్డేట్, పాత హైక్ లేదన్నమాట ఇది. సో ఇది వ్యాలెట్ గురించి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. అలాగే స్టిక్కర్ షాప్లోకి వెళ్తే కనుక స్టిక్కర్స్ కూడా కొన్ని కొత్త అవైలబుల్లోకి వచ్చాయి మనకు, ఈ రంజాన్ అనేసి. ఇక్కడ ఇంకా చాలా వరకు కొత్త స్టిక్కర్స్ అప్డేట్ వచ్చాయి, మీరు అవి కూడా కావాలంటే చేసుకోవచ్చు. అలాగే సర్వీసెస్, సర్వీసెస్లో మీకు నటాషా గురించి తెలిసి ఉంటుంది కదా, మనకు అన్నోన్ నెంబర్స్ని నటాషా మనకు చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకా బ్యాక్ వచ్చేస్తాం, మీకు ఈ హైక్లో కొత్త హైక్ అప్డేట్లో మనకు నోటిఫికేషన్ వస్తే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం అప్డేట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సౌండ్ చేంజ్ అయిపోతుంది.
మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీలోకి వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేసే ఇక్కడ వైబ్రేటు అలాగే నోటిఫికేషన్స్ టోన్స్ ఉంది కదా, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్కి వస్తుంది కదా సౌండ్, ఆ సౌండ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు హైక్ 5.0 సౌండ్ వస్తుంది అప్డేట్ చేస్తేనే. మీరు అది వద్దనుకుంటే మనకు ఇది హైక్ జంగల్, ఇది ఓల్డ్ సౌండ్ అన్నమాట. సో మనం ఇదే కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఆఫ్ చేస్తే కనుక ఏ సౌండ్ రాదు. సో నేనైతే ఓల్డ్ హైక్నే పెట్టాను, హైక్ జంగల్ అనేది. సో ఈ విధంగా మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు, పాతదానికి ఆప్షన్స్ కొన్ని లేవు. సో అలాగే మనకి ఇక్కడ థీమ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా లాంగ్వేజ్ కూడా ఇచ్చాడు, యాప్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో యాప్ వస్తుంది. మంచి బ్యాక్ వెళ్ళేద్దాం. మీ టైం లైన్లోకి వస్తే కనుక ఇక్కడ టైం లైన్స్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. చార్ట్లోకి వచ్చేసి మనం డైరెక్ట్ ఇక్కడ థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్లూ కలర్ బార్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ హైక్ బ్లూ, ఇలా అన్నీ రెడీమేడ్గా ఇక్కడ ఉంటాయి. మనకి ఏది కావాలంటే దాన్ని మనం క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. థీమ్స్ హైక్ బ్లూని పెట్టేశాను నేను. అలాగే ఇక్కడ మనం చార్ట్ని కూడా హైడ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనకు వాట్సాప్లో ఎబ్బీలో చార్ట్ని హైడ్ చేసుకునే ఆప్షన్స్ ఉండవు, ఇందులో ఫెసిలిటీ ఉంటుంది. అది వచ్చేసి ఇక్కడ మీరు హైక్ ఉంది కదా, ఆ సింబల్ని మీరు ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ని సెట్ చేసుకొని మీ కాంటాక్ట్స్ని మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ హైక్ 5.0 యాప్ కొద్దిగా లేటెస్ట్ అప్డేట్స్తో బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఆల్రెడీ వాడుతున్న వారైతే దీన్ని తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఎబ్బీ పేజ్లో మీ టైమ్ లైన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ భరత్ రజాల్ సైనింగ్ ఆఫ్. బాయ్.